కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఛత్రపతి శివాజీ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలతో క్షీరాభిషేకం ఆర్యక్షేత్రియ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యక్షేత్రియ సంఘం జిల్లా అధ్యక్షులు నిట్టు వేణుగోపాలరావు, గాంధారి జెడ్పీటీసీ తానాజీరావు, సుమిత్రానందు, ఆర్య రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అంబర్ మోహన్ రావు, ఆర్య క్షత్రియ సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, మన సీఎం చంద్రశేఖరరావు ఆర్య క్షత్రియ సంఘం కొరకు హైదరాబాద్లో 1 ఎకరం భూమి 1 కోటి రూపాయలు ప్రకటించినందుకు వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రశేఖరరావుకు ఆర్య క్షత్రియ సంఘం ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. ఆర్యక్షేత్రులు ఎప్పుడు కేసీఆర్ గారి వెంట ఉండాలని ఇచ్చారని తెలియజేస్తూ ఈనాడు క్రీడాభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నాం. జై భవాని, జై భవాని, కేసీఆర్. రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు ఉద్యమ సారథి కేసీఆర్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోని అన్ని కులాలు, వెనుకబడిన కులాలన్నిటికీ కూడా తన పూర్తి మద్దతును సహకారాన్ని ఇచ్చి కులాలన్నీ మరి అభివృద్ధి సాధించే దిశగా చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అలాగే ఆర్యక్షత్రియులు ఒకప్పుడు క్షత్రియులు వీళ్ళు పరిపాలకులు, శివాజీ వారసులుగా మేమందరం అయినప్పటికీ రాజకీయంగాను అటు సామాజికంగాను వెనుకబడి ఉన్న సందర్భంలో మరి ఈ రకంగా ముఖ్యమంత్రి గారి అంత సంపూర్ణ సహకారం ఆర్యక్షత్రియులకు మరవలేనటువంటిది. తప్పకుండా క్షత్రియులందరూ కూడా, ఆర్యక్షత్రియులందరూ కూడా కేసీఆర్ గారు వెన్నంటే ఉంటారు, తెరాస ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తారు. అదేవిధంగా అన్ని కులాలు, నాట్ ఓన్లీ ఆర్యక్షత్రియులు, అన్ని కులాల వారికి కూడా ఇవాళ హైదరాబాద్లో కుల సంఘాల వారిగా భవనాలు కేటాయించడం, వాళ్ళు అభివృద్ధి చెందే దిశగా, ప్రగతి పథంలో కులాలు పయనించే దిశగా చేసినటువంటి కృషికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రతి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తూ మరి మా ఆర్యక్షత్రియులను గుర్తించి ఆర్యక్షత్రియ సంఘానికి హైదరాబాద్లో 1 ఎకరం స్థలం 1 కోటి రూపాయలని ప్రకటించినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్యక్షత్రియ సమాజం ఎప్పుడు వెనుక ఉంటూ మద్దతు ఇస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి మాకు ప్రకటించినందుకు గాను ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఆయన నాయకత్వంలో మేము ఎప్పుడు ఆయనకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు కూడా ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకునే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన బాటలో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి హైదరాబాద్లో మేడ్చల్ ప్రాంతంలో 1 ఎకరం స్థలం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 3-4 రోజులలో మా నాయకులతో కలిసి బీసీ రాష్ట్ర మంత్రి జోగు రామన్న గారికి కలిసి ఆ స్థలాన్ని తీసుకొని ఫౌండేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం తెలియజేస్తూ జై భవాని. అందరూ కూడా ఈ రాష్ట్రంలో కేసీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమంలో చురుకుగా పాలు పంచుకున్న సందర్భంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్యక్షత్రియ సంఘాన్ని గుర్తించి 1 ఎకరం స్థలం 1 కోటి రూపాయలు నగదు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఆర్యక్షత్రియ సంఘం కామారెడ్డి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు బంగారు తెలంగాణ విషయంలో ఏదైతే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలనుకుంటున్నారో దానికి ఆర్య క్షత్రియ సంఘం పూర్తి స్థాయి మద్దతు మీ ఇచ్చి మీ వెంటే ఉండి మీ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటామని తెలియజేస్తూ మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. చంద్రశేఖరరావు గారు మా ఆర్య క్షత్రియ కులాన్ని గుర్తించి మరి మా సంఘానికి 1 ఎకర స్థలము 1 కోటి రూపాయలు ఇచ్చినందుకు కామారెడ్డి జిల్లా ఆర్యక్షత్రియుల తరఫున, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్యక్షత్రియ బంధువుల తరఫున అందరూ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ.